morning, everybody. I am Akhila Gauhar, working as lecturer at Sir CRR College for Women. In this video, we are going to deal about the topic Nitrogen Cycle of Second Unit from Botany subject for fourth semester. The title of the paper is Plant Physiology and Metabolism. Nitrogen Cycle. All of you are most familiar with the nitrogen. You know that in atmosphere nitrogen is present, and also you have studied that nitrogen is an essential macro element for plant. Yes, in your macro elements you have studied that nitrogen is an essential macro element for the plants. To know of how plants get nitrogen source, we have to study about their nitrogen cycle. Introduction. Although molecular nitrogen is abundant, that is 78 to 80% by volume in the Earth's atmosphere, it is chemically inert and therefore cannot be utilized by most living organisms and plants. Plants, animals, and most microorganisms depend on a source of combined or fixed nitrogen. Example of those combined and fixed nitrogen forms are ammonia nitrate or organic nitrogen compounds for their nutrition and growth. Manaki atmosphere lo nitrogen ye form lo untundi ante molecular nitrogen form lo untundi. So it is abundant, more and more amount of nitrogen is present in the atmosphere. Enta ante ikkada cheptunnaru 78 to 80%, but it is chemically inert. Anta form lo unna sare it is chemically inactive. Kabatti plants and all most of the living organisms cannot utilize this form of nitrogen. The molecular nitrogen form ni plants and most microorganisms utilize cheskolevu. Kabatte plants, animals and most microorganisms depend on another source of nitrogen. Manaki atmosphere lo unna molecular nitrogen ni యూటిలైజ్ చేసుకోలేవు కాబట్టి ఇంకొక సోర్స్ ఆఫ్ నైట్రోజన్ మీద డిపెండ్ అవుతారు. ఏంటది సోర్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఇట్ ఈస్ ఐదర్ ద కంబైన్డ్ నైట్రోజన్ ఫామ్ ఆర్ ఫిక్స్డ్ నైట్రోజన్ ఫామ్. ఫిక్స్డ్ నైట్రోజన్ ఫామ్ ఏంటి అంటే అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యులర్ నైట్రోజన్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ బయోలాజికల్లీ యూస్ఫుల్ ఫామ్, దట్ ఈస్ అమోనియా. సో ఇప్పుడు మనకి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అనేది ఇట్ ఈస్ ఫిక్స్డ్ యాజ్ అమోనియా. కాబట్టి ద అమోనియా విచ్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఫ్రమ్ మాలిక్యులర్ నైట్రోజన్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ నైట్రోజన్ ఫామ్. దాన్నే మనం ఫిక్స్డ్ నైట్రోజన్ ఫామ్ అంటారు. కంబైన్డ్ నైట్రోజన్ ఫామ్, కంబైన్డ్ నైట్రోజన్ ఫామ్ వచ్చి ఈజ్ నైట్రేట్ అంటున్నారు. ఎందుకన్నది కంబైన్డ్ నైట్రోజన్ ఫామ్ అంటున్నారు అంటే నైట్రోజన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఫామ్స్ నైట్రేట్. కాబట్టి దాన్ని మనం కంబైన్డ్ నైట్రోజన్ ఫామ్ అంటున్నారు. సో ఈ టూ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజన్ మీద ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మోస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ డిపెండ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ద నైట్రోజన్. ఇక్కడ మనకి ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఆల్సో అన్నారు. ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మోస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఫర్ దేర్ న్యూట్రిషన్ అండ్ గ్రోత్ అని కూడా చెప్పారు. వాట్ ఆర్ ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్ అంటే మనకి ప్లాంట్స్ అనేవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని సింథసైజ్ చేస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో నైట్రోజన్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే
it will be in the organic nitrogen compounds forms, that is either as proteins, amino acids, nucleic acids. మీరు చదివారు కదా ప్రోటీన్స్లో అమినో యాసిడ్స్లో న్యూక్లిక్ యాసిడ్స్లో నైట్రోజన్ ఉంటుంది అని. సో ఆన్ బిల్డింగ్ అప్ ఆల్ దీస్ నైట్రోజన్ ఆల్సో విల్ బీ ప్రజెంట్ ఇన్ ఆల్ దీస్ ప్రోటీన్స్ అమినో యాసిడ్స్ న్యూక్లిక్ యాసిడ్స్ వీటన్నిటిలో మనకి ఉండే నైట్రోజన్ ఫామ్ ఏంటి అంటే ఆర్గానిక్ నైట్రోజన్. నెక్స్ట్ పాయింట్, ప్లాంట్స్ రిక్వైర్ ఫిక్స్డ్ నైట్రోజన్ అమోనియా ఆర్ నైట్రేట్ ప్రొవైడెడ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ బట్ అబౌట్ 95-98% సాయిల్ నైట్రోజన్ ఈజ్ ఇన్ ఆర్గానిక్ ఫామ్ విచ్ రెస్ట్రిక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ప్లాంట్స్కి ఫిక్స్డ్ నైట్రోజన్ ఫామ్ అవసరం అనేది మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది. సో దట్ విల్ బి గివెన్ టు ప్లాంట్ బై హూమ్, దట్ ఈస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడి నుంచి ప్లాంట్కి అందిస్తాయి? ఫ్రమ్ సాయిల్. సాయిల్ నుంచి ప్లాంట్కి నైట్రోజన్ని ఫిక్స్డ్ ఫామ్స్లో అందిస్తాయి. అని సాయిల్లో ఉండేటటువంటి నైట్రోజన్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే ఆర్గానిక్ ఫామ్లో ఉంటుంది. 95-98% సాయిల్ నైట్రోజన్ ఈజ్ ఇన్ ఆర్గానిక్ ఫామ్. సో ఈ ఆర్గానిక్ ఫామ్ ఆఫ్ నైట్రోజన్ విల్ నాట్ అలౌ ద డెవలప్మెంట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. దేర్ఫోర్ సైక్లింగ్ ఆర్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ నైట్రోజినస్ కాంపౌండ్స్ మీడియేటెడ్ బై సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ is of paramount importance in supplying required forms of nitrogen to the plants and various nutritional classes of organisms in the biosphere. So, nitrogen and nitrogenous compounds cycling and transformation is necessary. So, cycling ante nitrogen should undergo a cycling process. Oka cycling process undergo avali. అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే నైట్రోజన్ ఫార్మ్స్, నైట్రోజన్ అనేది ఇంకొక డిఫరెంట్ ఫార్మ్స్లో చేంజ్ అవ్వాలి. సో ఇలాగ సైక్లింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ మీడియేటెడ్ బై సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్, సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా సైక్లింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సప్లై ఆఫ్ నైట్రోజన్ టు ద ప్లాంట్స్. ఇన్ నేచర్ nitrogen exists in three different forms, that is gaseous or gas 78-80% in atmosphere, organic proteins and amino acids, chitins, nucleic acids and amino sugars, and inorganic ammonia and nitrates. Nature lo nitrogen anedi three forms lo untadi. ఫస్ట్ ఫామ్ ఏంటి? గ్యాషియస్ ఫామ్. అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఫామ్ గ్యాషియస్ ఫామ్. నెక్స్ట్ ఫామ్ ఆర్గానిక్ ఫామ్. మన ఫుడ్ మెటీరియల్స్లో ఉండేటటువంటి ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, కైటిన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ అమైనో షుగర్స్ వీటన్నిటిలో ఉండేటటువంటి ఫామ్ ఏంటి అంటే ఆర్గానిక్ ఫామ్స్. అండ్ ఇన్ఆర్గానిక్ ఫామ్స్ దట్ ఈస్ అమోనియా అండ్ నైట్రేట్స్. నెక్స్ట్ వన్, బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అనేది విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు అమోనియా బై బ్యాక్టీరియా ఇస్ కాల్డ్ యాజ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది టూ ప్రాసెసెస్లో జరుగుతుంది. ఏంటి ఆ ప్రాసెసెస్ అంటే సింబయాటిక్ అండ్ నాన్ సింబయాటిక్. సింబయాటిక్ ప్రాసెస్ ఫస్ట్ వన్ ఈజ్ సింబయాటిక్ ప్రాసెస్. సింబయాటిక్ ప్రాసెస్లో మనకి బ్యాక్టీరియా అనేది లివ్స్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ సింబయోసిస్ విత్ ద ప్లాంట్స్ అండ్ ఇట్ కన్వర్ట్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇన్ టు నైట్రైట్స్ అండ్ నైట్రేట్స్ విచ్ ఆర్ ద యూస్ఫుల్ అబ్జార్బబుల్ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే రైజోబియం అండ్ లెగ్యూమినేసి.
సింబయోటిక్ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది? సో బ్యాక్టీరియా అనేది సింబయోసిస్ రిలేషన్షిప్లో ప్లాంట్స్తో ఉంటుంది. అలా ఉండి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని నైట్రైట్స్ అండ్ నైట్రేట్స్గా కన్వర్ట్ చేసి ప్లాంట్స్కి అందిస్తుంది. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే రైజోబియం అండ్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. ఈ రైజోబియం అండ్ లెగ్యూమినేసీ ప్లాంట్స్లో మనకి రైజోబియం ఇస్ ద బ్యాక్టీరియా విచ్ లీవ్స్ ఇన్ లెగ్యూమినేసీ ప్లాంట్. రైజోబియం అనే బ్యాక్టీరియా కన్వర్ట్స్ ద అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇన్ టు ఏ నైట్రైట్స్ అండ్ నైట్రేట్స్ అండ్ ఇట్ గివ్స్ టు ద ప్లాంట్. సో ప్లాంట్కి అందిస్తుంది. ఇప్పుడు ప్లాంట్ కెన్ యూజ్ అప్ దిస్ నైట్రోజన్. అలాగే ఇంటర్న్గా రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమినేసీ ప్లాంట్స్ నుంచి ఫుడ్ అండ్ షెల్టర్ని పొందుతుంది. దీన్ని మనం సింబయాటిక్ రిలేషన్షిప్ ద్వారా నైట్రోజన్ని ఫిక్స్ చేయటం అంటారు. ఏమా అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ ఈజ్ ఫ్రాంకియా, దట్ ఈస్ యాక్టినోమైసిటీ, అండ్ అనాబినా, దట్ ఈస్ సైనోబ్యాక్టీరియా ఇన్ నాన్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. అనదర్ వన్ ఈజ్ నాన్ సింబయాటిక్. నాన్ సింబయాటిక్ ప్రాసెస్లో కూడా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఐదర్ బై ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా ఆర్ బై అసోసియేటివ్ బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది అన్నమాట. సో ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ద బ్యాక్టీరియా విచ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సింబయోసిస్. సింబయోసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవని బ్యాక్టీరియా ఏంటివి? ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా అండ్ అసోసియేటివ్ బ్యాక్టీరియా. ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా వచ్చేసి సో ఫైండ్ ఇట్స్ ఓన్ సోర్స్ ఆఫ్ ఫుడ్. దాని ఫుడ్కి సోర్స్ దానంతటా అదే చూసుకుంటుంది. ఐదర్ బై ఆటోట్రోఫిక్ ప్రాసెస్ ఆర్ బై హెటరోట్రోఫిక్ ప్రాసెస్. సో ఇట్ గెట్స్ ఇట్స్ ఫుడ్. ద ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా గెట్స్ ఇట్స్ ఫుడ్ ఐదర్ బై ఆటోట్రోఫిజం ఆర్ హెటరోట్రోఫిజం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రీ లివింగ్ ఆర్ హియర్ ఇట్ ఈస్ గివెన్ సీ ఎజోబాక్టర్, డెర్క్సియా, విజరింకియా, రోడోస్పైరిలం అండ్ బీజీఏ. నెక్స్ట్ వన్ అసోసియేటివ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. అసోసియేటివ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అంటే ద బ్యాక్టీరియా విచ్ ఆర్ అసోసియేటెడ్ టు లివ్ ఇన్ రైజోస్పియర్ రీజియన్. మనకి సాయిల్లో రైజోస్పియర్ రీజియన్ అనేది ఉంటుంది. ఆ రైజోస్పియర్ రీజియన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇట్ ఈస్ ద రీజియన్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సాయిల్ విచ్ గివ్స్ గ్రోత్ టు ద ప్లాంట్. ప్లాంట్స్ గ్రోత్ని కలిగించే పార్ట్ ఆఫ్ ద సాయిల్ ఇస్ కాల్డ్ యాజ్ రైజోస్పియర్ అంటారు. సో ఆ రైజోస్పియర్ పార్ట్ ఆఫ్ ద సాయిల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియాయే అసోసియేటివ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో ఈ అసోసియేటివ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా హౌ డస్ ఇట్ గెట్స్ ఇట్స్ ఫుడ్? రైజోస్పియర్లో మనకి ప్లాంట్కి అందించే న్యూట్రియంట్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రెజెంట్ ఫర్ ఇట్. సో ఆ పార్ట్లో అది నివసిస్తుంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ పార్ట్లో ప్లాంట్స్లో వెళ్ళేటటువంటి న్యూట్రియంట్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ ఇట్ ఆల్సో టేకప్స్. అది ఫుడ్గా టేకప్ చేసుకుంటుంది. అండ్ దేర్ బై ఇదేం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇన్ టు నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ విచ్ విల్ ఆల్సో బి యూటిలైజ్డ్ బై ప్లాంట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అసోసియేటివ్ బ్యాక్టీరియా ఆర్ ఏంటి అంటే ఎజోస్పైరిలం, ఎసిటోబాక్టర్, హెర్బాస్పైరిలం. నెక్స్ట్ వన్ న్యూట్రిషనల్ కేటగిరీస్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలో ఉండే న్యూట్రిషనల్ డివిజన్స్ ఏంటి అంటే హెటరోట్రోప్స్, ఫోటో ఆటోట్రోప్స్. హెటరోట్రోప్స్ యాజ్ యు నో ఆల్రెడీ విచ్ డిపెండ్స్ ఆన్ అదర్ యానిమల్స్ ఫర్ ఫుడ్ అండ్ ఫోటో ఆటోట్రోప్స్ విచ్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. నెక్స్ట్ వన్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్. నైట్రోజన్ ఫిక్సేషన్లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఆర్ ఫస్ట్ వన్ నైట్రోజన్ ఫిక్సేషన్, సెకండ్ వన్ అమోనిఫికేషన్, థర్డ్ వన్ నైట్రిఫికేషన్, ఫోర్త్ వన్ డీనైట్రిఫికేషన్.
ఫస్ట్ వన్ వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్. ద కన్వర్షన్ ఆఫ్ మాలిక్యులర్ నైట్రోజన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ అకంప్లిష్డ్ బై టూ మెథడ్స్. అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యులర్ నైట్రోజన్ యొక్క కన్వర్షన్ అనేది ఇక్కడ టూ మెథడ్స్ ద్వారా జరుగుతుంది. ఏంటా టూ మెథడ్స్ అంటే, ఫస్ట్ మెథడ్ వచ్చి లైట్నింగ్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చి బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో లైట్నింగ్ మెథడ్కి వచ్చేస్తే, డ్యూరింగ్ లైట్నింగ్ నైట్రోజన్ విల్ బి ఆక్సిడైజ్డ్ టు నైట్రస్ ఆక్సైడ్. దీస్ ఆక్సైడ్స్ ఆర్ క్యారీడ్ టు ద గ్రౌండ్ బై రెయిన్ అండ్ డిపాజిటెడ్ యాజ్ నైట్రస్ ఆర్ నైట్రిక్ యాసిడ్. లైట్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి మెరుపులు ఉరుములు వచ్చేటప్పుడు నైట్రోజన్ అనేది విల్ బి ఆక్సిడైజ్డ్ టు నైట్రస్ ఆక్సైడ్. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది రెయిన్ వాటర్ ద్వారా గ్రౌండ్కి క్యారీ ఆన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ డిపాజిటెడ్ యాజ్, గ్రౌండ్లో ఎలా ఉంటుంది అంటే అది నైట్రస్ ఆర్ నైట్రిక్ యాసిడ్ కింద ఉంటుంది. బయలాజికల్ ఫిక్సేషన్ ఇస్ బ్రాట్ అబౌట్ బై అసింబయాటిక్ అండ్ సింబయాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్. బయలాజికల్ ఫిక్సేషన్ దేని ద్వారా జరుగుతుంది? అసింబయాటిక్ బ్యాక్టీరియా అండ్ సింబయాటిక్ బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది. అసింబయాటిక్ మైక్రోబ్స్ ఆర్ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా అండ్ సైనో బ్యాక్టీరియా. అసింబయాటిక్ మైక్రోబ్స్ ఏంటి అంటే, ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియాను సైనో బ్యాక్టీరియా అనేవి అసింబయాటిక్ మైక్రోబ్స్లోకి వస్తాయి. సింబయాటిక్ బ్యాక్టీరియా, సింబయాటిక్ బ్యాక్టీరియా నేమ్లీ రైజోబియం ఆర్ అసోసియేటెడ్ విత్ రూట్ నాడ్యూల్స్ ఆఫ్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. సింబయాటిక్ బ్యాక్టీరియా వచ్చి రైజోబియం అలాంగ్ విత్ సింబయాటిక్ రిలేషన్షిప్ విత్ లెగ్యూమినేసీ ప్లాంట్స్. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమినేసీ ప్లాంట్స్లో రూట్ నాడ్యూల్స్లో మనకి నైట్రోజన్ని అమోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. Legumes are capable of utilizing ammonia produced by rhizobium. Ala produce aina ammonium ni leguminaceae plants are able to utilize it. An enzyme called nitrogenase is responsible for nitrogen fixation. Ee nitrogen fixation ki enzyme called as a nitrogenase anedi is responsible for this nitrogen fixation. సో ఈ టూ మెథడ్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ నైట్రోజన్ కంటెంట్ ఇన్ ద సాయిల్. ఇంటర్ టూ మెథడ్స్ లైటనింగ్ అండ్ ఆల్సో బయలాజికల్ ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్. యూ కెన్ సీ దిస్ ఇన్ ద డయాగ్రామ్. సో యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ ద నైట్రోజన్ సైకిల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, లైటనింగ్ ద్వారా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది అంటున్నారు. సో లైటింగ్ ద్వారా ఏమైంది, అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ అనేది ఇస్ బీంగ్ కన్వర్టెడ్ ఇన్ టు నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ దెన్ టు నైట్రేట్స్ అండ్ ఆల్సో అనదర్ ప్రాసెస్ ఈజ్ అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ అనేది బై బయలాజికల్ ఫిక్సేషన్, దట్ ఈస్ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా ప్లాంట్స్ ద్వారా మనకి ఏమైంది, బ్యాక్టీరియా, ప్లాంట్స్లో ఉండే బ్యాక్టీరియా అనేది విల్ బి కన్వర్టింగ్ దిస్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇన్ టు అమోనియా. So, all these further undergoes the process called as nitrification. Next process is ammonification. Plants synthesize organic nitrogenous compounds with the help of ammonium or nitrate. Ammonium or nitrate, maniki lightning process or biological fixation process dwara fix aina nitrogen anedi will be in the form of either ammonia or nitrate. So, ee ammonia or nitrate form ni plants anevi will synthesize, will be capable of making utilization of this nitrogen and prepares the food materials. Aa food materials lo maniki nitrogen anedi organic nitrogenous compounds lo untadi. Ante gaaka plant lo kuda మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో కూడా నైట్రోజినస్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్లో మనకి ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి ప్లాంట్లో. సో వీటన్నిటిలోనే మనకి నైట్రోజన్ అనేది విల్ బీ ద ఫార్మ్ ఆఫ్ ద ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఫామ్. కాబట్టి ప్లాంట్ మొత్తంలో మనకి నైట్రోజన్ అనేది విల్ బీ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
organic nitrogenous compounds. After the death of plants and animals, the nitrogenous compounds are broken down into a number of simpler substances. Plants, animals. Animals lo kuda vastayi endukante plants ni consume chese animals. So plants lo unde organic nitrogenous compounds are simultaneously transferred into animals also. So after the death of plants and animals, nitrogenous compounds are being broken down again into the సింప్లర్ సబ్స్టెన్సెస్. సింప్లర్ సబ్స్టెన్స్ కింద బ్రేకప్ అయిపోతాయి. అలా బ్రేకప్ అయిపోయే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద నైట్రోజన్ ఈజ్ రిలీజ్డ్ యాజ్ అమోనియా. చాలా మట్టుకు నైట్రోజన్ అనేది ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది, అమోనియా ఫామ్లో రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం అమోనిఫికేషన్ ప్రాసెస్ అంటారు. యూ కెన్ సీ దట్ ఇన్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దిస్ ప్లాంట్స్ అండ్ దిస్ యానిమల్స్ వెన్ దే ఆర్ డైడ్ దే విల్ బికమ్ డికంపోజర్స్. దే ఆర్ బీయింగ్ డికంపోజ్డ్ బై డికంపోజర్స్. డికంపోజర్స్ ద్వారా అవి డికంపోజిషన్ జరుగుతుంది. సో అలా డికంపోజిషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, వాటిల్లో ఉండే ఆర్గానిక్ నైట్రోజినస్ కాంపౌండ్స్ అనేవి బ్రేక్ డౌన్ ఇంటూ ద అమోనియా, అమోనియా కింద బ్రోకెన్ డౌన్ అయిపోతాయి. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ అమోనిఫికేషన్. ఆ ప్రాసెస్ని మనం అమోనిఫికేషన్ అంటాము. నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ నైట్రిఫికేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా టు నైట్రేట్ ఈజ్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్. అమోనియా నైట్రేట్ కింద ఆక్సిడేషన్ జరిగితే దాన్ని మనం నైట్రిఫికేషన్ అంటాం. ఇట్ రిక్వైర్స్ వెల్ ఏరేటెడ్ సాయిల్ రిచ్ ఇన్ కాల్షియం కార్బోనేట్, a temperature below 30 degrees centigrade, a neutral pH and absence of organic matter. So nitrification jargali ante em kavalante, well aerated soil. Soil lo manchi aeration undela undali. Next, soil should be rich in calcium carbonate and a temperature, soil yokka temperature 30 degrees daggara maintain avvali, and a neutral pH of the soil and absence of organic matter in the soil. ఇలా ఉండాలి. అండ్ ద బ్యాక్టీరియా ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో నైట్రిఫికేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే బ్యాక్టీరియా ఏంటి అంటే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అంటారు దాన్ని. ఈ నైట్రిఫికేషన్ అనేది ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ టూ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా టు నైట్రైట్ విచ్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై నైట్రోసోమోనాస్, అండ్ నైట్రైట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు నైట్రేట్ బై ద యాక్షన్ ఆఫ్ నైట్రోబ్యాక్టర్. So ammonia oxidation anedi will be carried out by nitrosomonas into nitrite. Ammonia ganaka nitrite kinda oxidation jarigithe, which is being carried out by the nitrosomonas, that is the first step. Second step enti ante ade nitrite manaki nitrate kinda conversion jarigithe by the action of the bacteria nitrobact, adi second step avutundi. So you can observe that in this picture also. ఇక్కడ ఈ పిక్చర్లో కనుక అబ్జర్వ్ చేస్తే అమోనియా అండర్గోస్ నైట్రిఫికేషన్ ప్రాసెస్ బై నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఇన్ టు నైట్రైట్ అండ్ దెన్ టు నైట్రేట్. ఈ ప్రాసెస్ని మనం నైట్రిఫికేషన్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ వన్ డీనైట్రిఫికేషన్, కన్వర్షన్ ఆఫ్ నైట్రేట్ టు మాలిక్యులర్ నైట్రోజన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రివర్స్లో జరుగుతుంది. నైట్రేట్ని మళ్ళీ మాలిక్యులర్ నైట్రోజన్ కింద కన్వర్షన్ జరిగితే దాన్ని మనం డీనైట్రిఫికేషన్ అంటాము. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ నైట్రిఫికేషన్ స్టెప్. నైట్రేట్ ఈజ్ రెడ్యూస్డ్ టు నైట్రైట్స్ అండ్ దెన్ టు నైట్రోజన్ గ్యాస్. నైట్రేట్ అనేది మళ్ళీ నైట్రైట్స్ కింద రెడ్యూస్ అవుతుంది అండ్ దెన్ ఇన్ టు ద నైట్రోజన్ గ్యాస్. సో అక్కర్స్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నైట్రిఫికేషన్ ఇన్ అక్కర్స్ ఇన్ వాటర్ లాగ్డ్ సాయిల్స్ బట్ నాట్ ఇన్ వెల్ ఏరేటెడ్ కల్టివేటెడ్ సాయిల్. సో వాటర్ లాగ్డ్, వాటర్ ఉన్నటువంటి సాయిల్లో ఇది డీనైట్రిఫికేషన్ జరుగుతుంది. కానీ ఏరేటెడ్, బాగా ఏరేషన్ ఉన్నటువంటి కల్టివేటెడ్ సాయిల్స్లో ఇది జరగదు. అనైరోబిక్ బ్యాక్టీరియా, దిస్ డీనైట్రిఫికేషన్ ఇస్ టేకెన్ అప్ బై ద అనైరోబిక్ బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్స్ వచ్చి సూడోమోనాస్ డీనైట్రిఫికెన్స్, థయోబాసిలస్ డీనైట్రిఫికెన్స్. సో యూ కెన్ సీ దట్ డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ ఇన్ దిస్ పిక్చర్ ఆల్సో.
Here, nitrates is again converted into the atmospheric nitrogen. Atmospheric nitrogen, that is the gaseous nitrogen, ki the conversion anedi jarutundi by denitrification process. So this whole process is called as a nitrogen cycle. If whole process ni mana nitrogen cycle antamu.